అధిక రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వెంటాడుతుంది. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ప్రవహించే వేగానికి విరుద్ధంగా రక్తం ప్రవహిస్తూ ఉండడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇది ఉన్నవారు త్వరగా దీర్ఘకాలిక గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలితో పాటు అనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీకి గురవుతున్నట్లు చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80 నమోదు కావచ్చు. సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డయాబెటిస్ వంటివి అధిక రక్తపోటుకు కారణాలుగా చెప్పొచ్చు. అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇతర సమస్యల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అధిక రక్తపోటుని గుర్తిస్తుంటారు. లేదా రక్తపోటు కారణంగా ఇతర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు ఆసుపత్రికి వెళితేనే అధిక రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటు గురించి తెలుసుకునే ముందు మనం అసలు మామూలుగా రక్తపోటు అంటే ఎంత ఉండాలి ఒక నార్మల్ పర్సన్కి తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం ఒక అడల్ట్కి 130/90 వరకు కూడా నార్మల్ రక్తపోటు అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇండియన్ గైడ్ లైన్స్, అమెరికన్ గైడ్ లైన్స్ కూడా 140/90 వస్తేనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అప్పుడే దాన్ని రక్తపోటు అనాలి అనేది కొత్తగా మార్పు వచ్చింది. అయితే ఇది అందరికీ వర్తించదు. హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళకి మాత్రం 130/90 దాటకూడదు బ్లడ్ ప్రెషర్. వాళ్ళకి ఆ లెవెల్లోనే మనం మందులు స్టార్ట్ చేయటం అది చేయాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమొచ్చినాయి అంటే మనకి రక్తపోటు మెజర్ చేసే ఆ గ్యాడ్జెట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. ఇంట్లోనే ఎవరికి వాళ్ళు మెజర్ చేసుకుని అందరికీ తెలుసు డిజిటల్ అంటారు. ఆ మోస్ట్ యాక్యురేట్ ఎప్పుడు కూడా మెర్క్యూరీతో మెజర్ చేసే ఇన్స్ట్రుమెంటే కరెక్ట్. ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్లో మధ్యాహ్నంలో డిజిటల్లో కూడా చాలా అడ్వాన్స్లు వచ్చినాయి. అవి యాజ్ యాక్యురేట్ యాజ్ మెర్క్యూరీ బీపీ ఆపరేటర్స్లు అన్నమాట. కాబట్టి మనం రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఇంట్లో ఒక స్టాండర్డ్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటే ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది. ఇదేం చేస్తుందంటే మనం ఒక చైర్లో కూర్చుని ఒక టేబుల్ మీద హ్యాండ్ పెట్టి ఆ కఫ్ చుట్టేసి 5 నిమిషాలు అలా రిలాక్స్డ్గా కూర్చుంటే ఒకదాని తర్వాత ఒకటి 3 రీడింగులు తీసుకుని 3 యావరేజ్ రీడింగ్ ఇస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్. రక్తపోటు సమస్య నుంచి బయటపడాలంటే వ్యాయామాలు ఒక్కటే మార్గం. శారీరక శ్రమ లేకపోవటం, ఊబకాయం వంటి కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అందుకని శరీరాన్ని అదుపులో పెట్టుకుని సరైన బరువును మెయింటైన్ చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. రక్తపోటు ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడికి గురయ్యే వారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గించుకోవాలి. వీటిని కేవలం వ్యాయామంతోనే జయించవచ్చు. వేటి కారణంగా ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందో గమనించి వాటిపై దృష్టి సారించాలి. నడక, జాగింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అందరికీ ఇవి మేలు చేస్తాయి. రక్తపోటు వ్యాధిగ్రస్తులకు అయితే వ్యాయామం తప్పనిసరి. నడక, జాగింగ్ లాంటి తేలికపాటి సాధారణ వ్యాయామాలు కనీసం గంట చేయాల్సి ఉంటుంది. వేగంగా నడవటం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్తంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు క్రమంగా కరుగుతాయి. వ్యాకోచం, సంకోచాలు పెరగటం వల్ల రక్తనాళాల సామర్థ్యం పెరిగి రక్త ప్రవాహం నిలకడగా ఉంటుంది. రక్తపోటు కొంతమందికి ఎంత ఎక్కువైనా కూడా ఏమీ తెలియదు. 200 ఉండి కూడా వాళ్ళు మామూలుగా తిరుగుతూ ఉంటారు. అది చాలా డేంజర్. ఉన్నటువంటి బ్రెయిన్లో హెమరేజ్ వస్తే కొలాప్స్ అయిపోతారు. సో బెస్ట్ వే టు మెజర్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఒక గ్యాడ్జెట్ పెట్టుకుని వారానికి 1 సార్లు 2 సార్లు మెజర్ చేసి అది కంట్రోల్లో ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. మామూలు ప్రికాషన్స్ అన్నీ చెప్తాము. డైట్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, యోగా ఒకటి, రిలాక్సేషన్ ఒకటి, ఎక్కువ సాల్ట్ ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ప్లస్ మందులు కూడా వాడితే బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కాలేదు, ఏమవుతుంది బాడీకి, కాంప్లికేషన్స్ ఏంటి అని చూస్తే బ్రెయిన్లోనేమో హెమరేజ్ రావచ్చు, సెరిబ్రల్ హెమరేజ్ అంటారు, ఉన్నటువంటి స్ట్రోక్ వచ్చేస్తుంది. ఐలో
ఓవర్ ఇయర్స్ బీపీ గన కంట్రోల్ లేకపోతే రక్తనాళాలు సన్నబడి అక్కడ కూడా హెమరేజ్లు వచ్చి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. హార్ట్ మీద హార్ట్ మజిల్ థిక్ అయిపోతుంది. ఇంత ప్రెషర్కి అగనెస్ట్గా రోజు అది పంప్ చేయాలంటే మజిల్ థిక్ అయిపోయి కొన్నాళ్ళకి ఫెయిల్ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటుంది. హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ కిడ్నీస్, ఇవన్నీ కూడా ఆర్గన్స్ ఒకదాని తర్వాత ఒకటి డ్యామేజ్ అవుతూ పోతాయి బీపీ కనుక కంట్రోల్లో లేకపోతే. ఇంకొకటి కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకైతే రక్తనాళాలు పెద్ద అయోటాన్ ఉంటుంది, అది కొన్ని చోట్ల వీక్ స్పాట్స్లో బెలూన్ లాగా ఉబ్బిపోయి అన్యూరిజం లాగా ఫామ్ అయ్యి అది ఎప్పుడన్నా బస్ట్ అయితే మేజర్ కెటాస్ట్రఫీ అయిపోతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్నిసార్లు చెప్తాం బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. మనకు లేదులే మనకి లైఫ్ లాంగ్ వాడాలే అనే అపోహ మాత్రం ఉండకూడదు. అధిక రక్తపోటు నియంత్రణకు ఆరోగ్యకర ఆహారం అనేది చాలా ఉపయోగకరం. ఎందుకంటే పొట్టు తీయని ధాన్యాలను తింటే పోషక విలువలు మెండుగా అందుతాయి. అలాగే తాజా పండ్లు కూరగాయలు మెనూలో చేర్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో బీపీని అదుపు చేసే ఆహారం తీసుకోవటం వల్ల ఫలితాలు బాగుంటాయి. తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి. బీపీ రోగులకు ఆహారంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉండాలి. పొటాషియం వల్ల సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. పొటాషియం ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. శరీర బరువు పెరిగిన వెంటనే రక్తపోటు కూడా పెరుగుతుంది. బరువు తగ్గించుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చు. నడుము చుట్టూ కొవ్వు చేరటం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు ఆరోగ్యంగా తినటం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే ఉప్పు తీసుకోవటం మితంగా ఉండాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవటం వల్ల శరీరంలో సోడియం ఉంటుంది. ఇది శరీరం నుండి ద్రవాన్ని బహిష్కరించడం కిడ్నీకి చాలా కష్టమవుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు చేర్చండి. బీపీని క్రమం తప్పకుండా పరీక్షించడం వల్ల రక్తపోటు సమస్యను మరియు రక్తపోటు హెచ్చుతగ్గులను గుర్తించవచ్చు. అధిక రక్తపోటు ఎన్నో అనర్థాలకు మూల కారణం. దాదాపుగా ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి బీపీ ఉంటుంది. ఇలాంటి అధిక రక్తపోటును నియంత్రించుకోకపోతే అది ప్రాణాంతకం కూడా మారుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్సను పొందాలి.